ओम शांति, ओम शांति। मुरली तारीख 24 डिसेंबर 2022 साकार मुरली। मधुरमैन पिल्ललारा, इदि मा अंतिम 84वा जन्म। इप्पुडु तिरिगी इंटिकी वेल्लाली, मल्ली मा राज्यमलोकी रावाली अनि सदा स्मृतिलो उंडाली। प्रश्न, बाबा पक्क व्यापारस्तुलु एला? बाबा पक्क व्यापारस्तुलु एला? जवाबु, ఎవరైతే ఇప్పుడు ధనవంతులుగా ఉన్నారో, ఎవరికైతే వారి ధనమును గురించిన నశ ఉందో, వారిని మీరు ఇక్కడి మీ రాజ్యాన్ని సంభాళించుకోండి అని బాబా అంటారు. వారిది బాబా స్వీకరించరు. పేదవారినే బాబా ఉన్నతోన్నతులుగా తయారు చేస్తారు. పేదల పైస పైసను సఫలం చేసి వారిని సహకారులుగా తయారు చేస్తారు. అందుకే తండ్రిని పక్క వ్యాపారస్తుడని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లల్లో ఎటువంటి సోమారితనము ఏమాత్రము ఉండరాదు? జవాబు, చాలామంది పిల్లలు మురళిని వినడములో చదవడములో బద్దకిస్తారు, మురళిని మిస్ చేస్తారు. పిల్లలు ఈ విషయములో సోమహరులుగా అవ్వకండి. మీరు ఒక్క మురళిని కూడా మిస్ చేయరాదు అని బాబా అంటారు. ఓం శాంతి. పిల్లలను అనంతమైన తండ్రి అడుగుతారు. తండ్రి అడుగుతారు, ఇంకా ఏ సాధు సన్యాసులు మొదలైన వారు తమ శిష్యులను పిల్లలు అని సంబోధించరు? ఈ రోజుల్లో మంచి మంచి యువజనులైన విద్వాంసులు కూడా ఉపన్యాసిస్తారు. వృద్ధులైన మాతలు లేక పురుషులు కూడా ఉన్నారు. వారిలో ఓ పిల్లలు అని పిలిచే ధైర్యము ఎవరికీ ఉండదు. ఎవరైతే గృహస్థ వ్యవహారములో ఉంటారో వారే ఈ పదాలను వాడగలరు. పిల్లలు అనే పదము కుటుంబానికి సంబంధించినది. తండ్రి మాత్రమే అలా పిలవగలరు. ఆ సన్యాసులు మొదలైన వారు గృహస్థము వారు కాదు, నివృత్తి మార్గం వారు. కావున గృహస్థ వ్యవహారము చేయువారి ఆలోచనలు వారి బుద్ధిలోకి రావు. ఇక్కడ వీరు మాతాపితలు కనుక తప్పకుండా పిల్లలు పిల్లలు అనే అంటారు. అనంతమైన తండ్రి పిల్లలైన మనకు కూర్చొని అర్థము చేయిస్తున్నారని మీరు అర్థము చేసుకున్నారు. పిల్లలు, మీ ఇల్లు ఏది అని వారు అడుగుతారు. పరంధాము అని అంటే ఎవరు అర్థము చేసుకోరు. కావున శాంతిధాము, నిర్వాణధాము అని అనాలి. మీరు మీ ఇంటిని స్మృతి చేయాలి. బాబా వచ్చి ఉన్నారని మీకు తెలుసు. వారు మనలను శృంగారించి ఇంటికి తీసుకెళ్తారు. మళ్ళీ మనం సుఖధామంలోనికి వస్తాము. ఇప్పుడు ఇది దుఃఖధామము,
దీనిని మీరు సన్యాసించాలి. ఈ అనంతమైన సన్యాసాన్ని పరమపిత పరమాత్మ తప్ప ఇతరులెవ్వరూ నేర్పించజాలరు. వారు హద్దులోని అనగా ఇల్లు వాక్యులను సన్యాసిస్తారు. ఇక్కడ వీరు మాతాపితలు కదా. మాతాపితలు ఇల్లు వాక్యులను ఎలా వదిలింపజేస్తారు? వారి ధర్మము నివృత్తి మార్గానికి చెందినది. ఇంకా వేరే వేరే ధర్మాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకి ఆర్య సమాజం వారు, రాధాస్వామి వారు మొదలైన వారు ఉన్నారు. రాధకు స్వామి ఎవరు? ఇది ఎవరికీ తెలియదు. నిజానికి రాధాకృష్ణులు యువరాజ యువరాణులు, పరస్పరం ఇరువురు స్నేహితులవుతారు. కృష్ణుని రాధ యొక్క స్వామి అని అనరు. ఎప్పుడైతే రాధకు స్వామిగా అవుతారో అప్పుడు పేరు మారి లక్ష్మీనారాయణులు అన్న పేరు వస్తుంది. శ్రీనారాయణుడు తనకు స్వామి ఎప్పటి వరకైతే వివాహము జరగదో అప్పటి వరకు స్వామి అని అనరు. ఇవి అర్థము చేసుకోవలసిన విషయాలు. మన శాంతిధామము సుఖధామాలు గుర్తున్నాయా అని తండ్రి పిల్లలను అడిగారు. ఈ రావణపురము దుఃఖధామము. పురమనగా నివసించే స్థానము. రావణపురములో సీతారాములుండరు. నిజానికి మీరందరూ సీతలే, నేనే రాముణ్ణి అని తండ్రి అంటారు. నేను సీతలైనా మిమ్మలను రావణుని జైలు నుండి విడిపించాలి. మొత్తం ప్రపంచమంతా సముద్రం మధ్యలో ఉంది. దానిపై రావణుని రాజ్యం ఉంది. రామరాజ్యమైతే సత్యయుగంలో ఉండేది. అందులో లక్ష్మీనారాయణులు రాజ్యము చేసేవారు. రాజ్యము భారతదేశము పైననే ఉండేది. కానీ ఆ సమయంలో ఇంకా ఏ ఇతర ఖండాలు లేని కారణంగా వారిని విశ్వాధిపతులు అని పిలవడం జరుగుతుంది. నిజానికి వారు భారతదేశానికి మాత్రమే అధిపతులు. కానీ అప్పుడు ఇంకా ఏ ఖండాలకు నామరూపాలు లేని కారణంగా వారిని విశ్వాధిపతులు అని పిలవడం జరుగుతుంది. కనుక వారు భారతదేశం అంటే మొత్తం ప్రపంచానికి అధిపతులైనట్లే కదా. అక్కడ మీ రాజ్యము తీయని నది తీరాలపై నడుస్తుంది. కావున పిల్లలైనా, మీ బుద్ధిలో ఇప్పుడు నాటకము పూర్తయిందని, ఇంకా తిరిగి ఇంటికి వెళ్ళాలని ఉండాలి. మనం 84 జన్మల చక్రాన్ని చుట్టి వచ్చాము. మనుషుల బుద్ధిలోకి ఏమి రాదు. ఏవో వారు విన్న మాటలు చెప్పేస్తారు. మనం 84 జన్మల చక్రమును చుట్టి వచ్చామని మీకు తెలుసు. ఇప్పుడు మనము తిరిగి వెళ్ళాలి. మళ్ళీ క్రొత్తగా చక్రము ప్రారంభమవుతుంది. పురాతన ప్రపంచము కలియుగము నుండి క్రొత్తగా ప్రారంభం అవ్వజాలదు. కానీ కొత్త చక్రము సత్యయుగము నుండి ప్రారంభమవుతుంది. ఈ విషయాలన్నీ పిల్లలైన మీకు మాత్రమే అర్థము చేయించడం జరుగుతుంది. కానీ ఎన్నో విషయాలను పిల్లలు మర్చిపోతాయి.
దారణ జరగని కారణంగా సంతోష పాదరసము అంతగా పైకి ఎక్కజాలదు. ఇది మన 84వ అంతిమ జన్మ. మళ్ళీ మనం మన ఇంటికి వెళతాం. ఎప్పటి వరకైతే పవిత్రంగా అవ్వరో అప్పటి వరకు ఎవ్వరూ తిరిగి వెళ్ళలేరు. జన్మలు తీసుకోవాల్సిందే. మీరు ఎవరైతే మొట్టమొదట ఉండేవారో వారే ఇప్పుడు చివరిలో ఉన్నారు. అన్ని జన్మల అన్ని ధర్మాల వారు ఇప్పుడు అంతిమములో భిన్న నామరూప దేశ కాలలలో ఉన్నారు. గురునానక్ ఎవరైతే సిక్కు ధర్మాన్ని స్థాపించాడో వారి ఆత్మ ఎక్కడ ఉంది? ఇక్కడే వేరే పేరుతో రూపముతో ఉన్నాడు. అందరూ పూర్తి పాత్రను అభినయించాల్సిందే. కొత్త ప్రపంచంలోకి వెళ్ళేందుకు ఇప్పుడు మీరు పురుషార్థము చేస్తున్నారు. చివరిలో అందరూ లెక్కచారలను తీర్చుకొని తిరిగి వెళ్ళాలి. గురునానక్ ఆత్మ మళ్ళీ తన సమయానికి వస్తుంది. సత్యత్రేత ద్వాపరయుగాలలో ఆత్మ రాజాలదు. ఆత్మ కలియుగంలోనే వస్తుంది. తమ సమయానికి వచ్చి ధర్మస్థాపన చేస్తుంది. 6గా అవతారులు వస్తారు. వారు వచ్చి తమ ధర్మస్థాపన చేస్తారు. మొదటి 6 అవతారము భగవంతునిదే. ఇప్పుడు నిరాకారుడు ఎలా అవతారము తీసుకోగలడు? నేను ఈ దేహాన్ని ఆధారంగా తీసుకున్నాను. ఇతనికి తన జన్మలను గురించి తెలియదని వారు చెప్తారు. శరీరమైతే ఇతడిదే కదా. పరాయి దేశములోకి వచ్చారు అన్న గాయనము కూడా ఉంది. మిగిలిన వారంతా తమ దేశములోకి తమ శరీరములోకి వస్తారు. ధర్మస్థాపకులు ఇతర శరీరాలలోకి రాగలరు. తర్వాత వారి పేరు ప్రసిద్ధమవుతుంది. పవిత్రమైన ఆత్మ వచ్చి ప్రవేశిస్తుంది. మొదటి ఆత్మ ఏదైతే ఉందో అది ధర్మస్థాపన చేయదు. ఏ ఆత్మ అయితే ప్రవేశిస్తుందో అది ధర్మస్థాపన చేస్తుంది. శిక్షలు మొదలైనవి మొదటి ఆత్మయే సహిస్తుంది. ఉదాహరణకి క్రీస్తు ఆత్మ వస్తుంది. తాను సతోప్రధానంగా ఉండేది కావున ఆత్మ సహించవలసిన అవసరము ఉండదు. ఆత్మ మొదట సతోలోకి రావాల్సి ఉంటుంది. కావున మొదటి ఆత్మ ఏదైతే ఉందో అదే సహిస్తుంది. దుఃఖము శరీరముతో పాటు ఉన్నప్పుడే ఆత్మకు కలుగుతుంది కదా. ధర్మరాజు కూడా శరీరాన్ని ధారణ చేయించి శిక్షలనిస్తారు. ఆత్మలకు తాము శిక్షలు అనుభవిస్తున్నట్లుగా అనుభవమవుతుంది. అందుకే పాపాత్మ పుణ్యాత్మ అని అంటారు. పాప శరీరము పుణ్య శరీరము అని ఎప్పుడూ అనరు. సన్యాసులేమో ఆత్మ నిర్లేపి అని శరీరానికే పాపము అంటుకుంటుందని అంటారు. అనేక రకాలైన గురువులున్నారు. బ్రహ్మ అనేక గురువుల అనుభవం ఉంది. బాబాకు అనేక గురువుల అనుభవం ఉంది.
మీరు ఎందుకు సన్యాసించారు? ఇళ్ళు ఆకుళ్ళను ఎలా వదిలారు అని ప్రతి ఒక్కరిని అడిగేవారు. వారు చెప్పేవారు కాదు. మరి అలాంటప్పుడు నేను కూడా చేయగలనో లేదో, ఎలా అర్థము చేసుకోగలను అని నేను అడిగేవాడిని. ఇటువంటి మాటలు చాలా వివేచనతో అడిగేవారు. ఇప్పుడు మొత్తం మనుష్య సృష్టి రూపి వృక్షమంతా శిథిల అవస్థకు చేరుకుందని అర్థము చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ప్రారంభమవనున్నది. ప్రళయమైతే జరగదు. శాస్త్రాలలో మహాప్రళయాన్ని చూపించారు. నిజానికి అదేమీ జరగదు. శ్రీకృష్ణుడు సముద్రములోని రావ్యాకుపై తేలుతూ వచ్చాడని అంటారు. ఇవన్నీ వ్యర్థ ప్రలాపాలు మాత్రమే. నేను ఆదిసనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపించేందుకే వస్తానని తండ్రి అంటారు. ఎల్లప్పుడూ మొదట స్థాపన పాలన, ఆ తర్వాత వినాశనము అని అనరాదు. ఎవరైనా వివేకవంతులు వింటే వీరు చిలకలాగా చదువుకున్నారు అని అంటారు. స్థాపన పాలన, ఆ తర్వాత వినాశనము ఎలా జరుగుతుంది? కావున నియమానుసారంగా సరైన పదాలనే మాట్లాడాలి. స్థాపన వినాశనము తర్వాత పాలన. ఇప్పుడు సర్వోన్నతమైన తండ్రి యొక్క శ్రీమతము మీకు లభిస్తుంది. బ్రహ్మ తను ద్వారా వారు ఈ శ్రీమతమును ఇస్తారు. ఈ బాబా శరీరము నిశ్చితమై ఉంది. వివేకవంతులైన పిల్లలు ఏదైనా సలహాను అడగవలసి ఉంటే శ్రీమతాన్ని తీసుకుంటారు. శ్రీమతముపై నడవడము ద్వారా ఎప్పుడు మోసపోరు. శివబాబా తెలిపేదే శ్రీమతము. బాబా దూరంగా ఏమీ లేరు. పిల్లలు సరైన మార్గములో నడుస్తున్నారా లేక తప్పుడు మార్గములో నడుస్తున్నారా అని బాబా పరిశీలిస్తారు. ప్రతి ఒక్కరికి సర్జన్ నుండి సలహా లభించగలదు. వీరు అందరికంటే గొప్ప సర్జన్. ఏదైనా విషయంలో కష్టం కలిగితే బాబా కూర్చొని ఉన్నారు. శ్రీమతంపై నడుస్తూ ఉండండి. ఎవరైనా పేద పిల్లవాడు ఉంటే, ధారణ బాగుంటే, సేవాధారిగా ఉంటే, పేదవాణిగా ఉన్న కారణంగా వచ్చి కలవలేక పోతుంటే అటువంటి వారికి టికెట్ కూడా లభించగలదు. బాబా అయితే పేదల పాలిటి పెన్నిది కదా. బాబాకు ఇటువంటి అతి పేదవారైన పిల్లలు ఎవరైతే బాగా చదువుకుని ఉన్నతంగా పైకి ఎదిగిపోతారో అటువంటి పిల్లలు కావాలి. ఈ రోజుల్లో అందరూ పేదవారే. 10-12 లక్షలకు ఏమంత విలువ లేదు. 10-12 కోట్లు ఉంటే సౌకర్యాలు అని అనవచ్చు. పదమాపతులు ఈ వారసత్వాన్ని తీసుకోలేరని బాబా అర్థము చేయించారు. వారు అర్పణ అవ్వజాలరు. బాబా కూడా అనుమతించరు. పేదవారి పైస సఫలమవుతుంది. అలా
చేయాలని ఏముంది? వీరు పక్క పక్క వ్యాపారి, అందుకే ధనవంతులు రానే రారు. వారికి మీరిక్కడే మీ రాజ్యాన్ని సంభాళించుకుంటూ ఉండండి అని తండ్రి అంటారు. ఇప్పుడు బాబా వచ్చి సర్వ వేద శాస్త్రాల సారాన్ని అర్థం చేయిస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు. విష్ణువు బ్రహ్మగా అయ్యేందుకు 5000 సంవత్సరాలు పడుతుంది. బ్రహ్మ నుండి విష్ణువు వెలవడేందుకు 1 క్షణం పడుతుందని కూడా బాబా అర్థం చేయిస్తారు. ఇతరులెవ్వరికీ ఈ విషయాలు అర్థము కావు. విష్ణువు నాభి కమలము నుండి 84 జన్మల తర్వాత ఇప్పుడు బ్రహ్మ వెలువడ్డాడు. ఇప్పుడు ఈ బ్రహ్మ సరస్వతులే మళ్ళీ లక్ష్మీనారాయణులుగా అవుతారు, సూర్యవంశీయులుగా అవుతారు, తర్వాత చంద్రవంశీయులుగా అవుతారు. ఈ మొత్తం చక్రవంత బుద్ధిలో ఉంది. బ్రహ్మ నుండి విష్ణువు, విష్ణువు నుండి బ్రహ్మ అన్న ఈ టాపిక్ చాలా బాగుంది. ఇందులో మొత్తం చక్రమంతటి రహస్యము వచ్చేస్తుంది. ఈ విషయాలన్నీ వివేకవంతులైన పిల్లలు బాగా ధారణ చేయగలుగుతారు. అంతేకాక పాయింట్లను వ్రాస్తూ సరిదిద్దుతూ ఉంటారు. ఉపన్యాసించేటప్పుడు ఎవరికైనా ఏమైనా గుర్తుండకపోతే కాగితాన్ని ముందు ఉంచుకుంటారు. కానీ పిల్లలైన మీరు నోటితోనే అర్థం చేయించాలి. బ్యారిస్టర్లు ఎంతో అభ్యాసము చేస్తారు. మళ్ళీ ఇతర వకీళ్ళు వాదిస్తే పుస్తకము తీసి చూస్తారు. మళ్ళీ జడ్జ్ సాబ్, చూడండి ఫలానా ఈ పుస్తకములో ఇలా ఉంది అని అంటారు. ఆ తర్వాత మళ్ళీ వారు ఫలానా పుస్తకములో ఇలా ఉంది అని అంటారు. వారి వద్ద ఎన్నో పాయింట్లు ఉంటాయి. ఇంజనీర్ బుద్ధి కూడా బాగా పనిచేస్తూ ఉంటుంది. మేము ఇలా ఇలా ప్లాన్లు తయారు చేయాలి అని ఆలోచిస్తారు. మీరు కూడా ఆలోచనలో నడవాలి. ఈ పాయింట్లను అర్థము చేయించాలి అని నోట్ చేసుకోవాలి. ఆ తర్వాత మొత్తం జ్ఞానమంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది. తర్వాత ఖచ్చితంగా ఉపన్యాసిస్తారు. ఉన్నట్లుండి భాషణ చేస్తే గడిబిడ జరుగుతుంది. ఈ అభ్యాసము కూడా 1గా ఉంది. అందుకే ఎవరైతే చురుకుగా ఉంటారో వారిని వచ్చి ఉపన్యాసించమని ఆహ్వానిస్తారు. వీరు పెద్ద అక్కయ్య అని భావిస్తారు. సోదరులలో జగదీష్ చురుకుగా ఉన్నారు కావున వీరు పెద్ద అన్నయ్య అని అంటారు. మరి అంతటి గౌరవాన్ని కూడా ఉంచాలి. ఆ తర్వాత చిన్నవారికి నేర్పించడం పెద్దవారి పని. స్కూల్లో మర్యాదలు కూడా నేర్పిస్తారు. ఇందులో కూడా నడవడికలు బాగుండాలి. దైవీ గుణాలను ధారణ చేయాలి. మూడిగా అవ్వరాదు. కాసేపు మధురంగా, కాసేపు ఎలాగో ఉండేవారు సర్వీస్ చేయలేరు. చాలా మధురంగా తయారవ్వాలి. చాలా ప్రేమతో ఇతరులకు తెలియజేస్తే ఉన్నత పదవి లభించగలదు. అందరినీ రాజీపరచాలి. బాబా వచ్చి మనుష్య మాత్రులందరినీ సంతోషింపజేస్తారని మీకు తెలుసు. వారు సర్వుల సద్గతి దాత, సర్వులకు సుఖశాంతులను ఇచ్చేవారు. ప్రేమసాగర్లు, సుఖసాగర్లు,
మీ తండ్రి అయినప్పుడు మరి మీరు ఆ తండ్రి వలె మధురంగా అవ్వాల్సి ఉంటుంది. మీరు కల్పకల్పము బాబాను ప్రత్యక్షము చేస్తారు. శివశక్తి పాండవ సైన్యమైన మీరు స్వర్గ స్థాపన చేస్తారు. అసురీ గుణాలు దైవీ గుణాలుగా మారేందుకు సమయం పడుతుంది. ఆత్మపై ఏ తుప్పు అయితే పట్టి ఉందో అది ఎలా తొలగుతుంది? యోగ బలము ద్వారా ఎంతగా బాబా స్మృతిలో ఉంటారో అంతగా తృప్పు వదులుతుంది. పిల్లలు ఒక మురళిని కూడా మిస్ చేయరాదు. చాలామంది పిల్లలు బద్ధకస్తులుగా ఉన్నారు. వారు ఎప్పుడూ మురళిని కూడా చదవరు. మురళిలో చాలా మంచి మంచి పాయింట్లు వెలువడుతూ ఉంటాయి. కావున ఎప్పుడు మురళిని మిస్ చేయరాదు. కానీ మంచి మంచి బీకెలు కూడా మురళిని లెక్క చేయరని బాబాకు తెలుసు. వారు తమను తాము చాలా తెలివైన వారమని భావిస్తారు. అచ్చా, మీటే మీటే సికిలదే బచ్చో ప్రతి మాత్ పితా బాప్ దాదాక యా ప్యార్ ఆర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాప్కి రుహానీ బచ్చోంకో నమస్తే అమ్ రుహానీ బచ్చోంకి రుహానీ బాప్ దాదాకో యా ప్యార్ ఆర్ గుడ్ మార్నింగ్ నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం మొదటి పాయింట్, అందరినీ రాజీపరచాలి, తమవారిగా చేసుకోవాలి, మూడి బుద్ధి గలవారిగా ఉదాసీనులుగా అవ్వరాదు, చాలా చాలా మధురంగా అవ్వాలి, మంచి నడవడిక నేర్చుకోవాలి నేర్పించాలి. తర్వాతి పాయింట్, ప్రతి అడుగులో సుప్రీం సర్జన్ నుండి సలహా తీసుకోవాలి, శ్రీమతమును అనుసరిస్తూ ఉండాలి, వివేకవంతులై ప్రతి పాయింట్ను స్వయములో ధారణ చేయాలి. వరదానము, త్రికాలదర్శి స్థితిలో ఉండి డ్రామాలో ప్రతి సమయములోని పాత్రను చూచే మాస్టర్ నాలెడ్జ్ఫుల్ భవ. వివరణ, త్రికాలదర్శి స్థితిలో స్థితమై ఉండి నేను ఎలా ఉండే ఆత్మను, ఇప్పుడు ఎలా ఉన్నాను, ఎలా అవుతాను అని చూసుకోండి. ఈ డ్రామాలో నాకు విశేషమైన పాత్ర నిర్ణయించబడి ఉంది. నిన్న నేను దేవతగా ఉండిన ఆత్మను, మళ్ళీ రేపు దేవతగా అయ్యే ఆత్మను అని స్పష్టంగా అనుభవం అవ్వాలి. నాకు మూడు కాలల జ్ఞానము లభించింది. ఎలాగైతే ఏ దేశములో అయినా అత్యంత ఎత్తైన పాయింట్లో నిలుచుని మొత్తం పట్టణాన్ని చూస్తే మజా కలుగుతుందో, అలా టాప్ పాయింట్ అయినా సంగమయుగములో నిలుచుని నాలెడ్జ్ఫుల్గా అయ్యి ప్రతి పాత్రను చూస్తే మజా వస్తుంది, ఆనందము కలుగుతుంది. స్లోగన్, ఎవరైతే సదా యోగయుక్తంగా ఉంటారో వారికి స్వతహాగా సరుల సహయోగము ప్రాప్తిస్తుంది. ఎవరైతే సదా యోగయుక్తంగా ఉంటారో వారికి స్వతహాగా సరుల సహయోగము ప్రాప్తిస్తుంది. చ ఓం శాంతి.